ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రభావం ఏంటి? ఈ నెల 14వ తారీఖు నుంచి రోడ్డు మీదకి పవన్ కళ్యాణ్ వస్తా అంటున్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి. మరి ఈ రోజు రాబోతున్న పవన్ కళ్యాణ్ యొక్క వారాహ యాత్ర గురించి బుర్రగడ్డ అనిల్ గారి మాటలు ఏం చెప్తారు? ఆడి గురించి మాట్లాడుకుంటూ వేస్తండి. ఆడు 420 గాడు, ఆడు రేపిస్ట్ గాడు, ఆడి కొడుకు ఎవడో వాడిని చెప్పని చెప్పండి. ఆడికి దమ్ముందా? అగ్రానందన్ గారు ఆడి కొడుకు అని చెప్పేదానికి ఆడికి దమ్ముందా? ఆడి భార్య ఎవరు? 520/2007 పిటిషన్లో ఏం చెప్పాడు? ఏం చెప్పాడు సుస్మిత? ఆడు ఆడు అడ్వకేటు వైజాగ్లో పిటిషన్ వేసింది. ఆ రోజు రేణు దేశాయ్ నా భార్య కాదు, అగ్రానందన్ నా కొడుకు కాదు అని కోర్టులో అఫిడవిట్ సబ్మిట్ చేసావు. 420 నా కొడక, ఇను నువ్వు పెద్ద 420 నా కొడుకు, నువ్వు పెద్ద రేపిస్ట్ గాడివి, సీవు నెత్తులు లేదు నా కొడక నీకు. ఆ రోజు నా భార్య కాదు, నా అసలు నాకు పుట్టలేదన్నాడువి. ఇప్పుడు 10th క్లాస్లో అగ్రానందన్ సన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎందుకు ఇచ్చావురా? ఆధార్ కార్డులో నీ పేరు ఎందుకు ఉంది తండ్రిగా? కోర్టులు ఎందుకు ఇచ్చావు మరి? నీ అంటే నీకు పుట్టలేదాడు? నువ్వు ముందే దానికి సమాధానం చెప్పు. నీకు ఆంధ్రప్రదేశ్లో ఓట్లు ఇవ్వాలంటే నువ్వు తెచ్చుకున్నావు కదా బినామీ కారు, డబ్బా కారు, రేకుల డబ్బా కారు ఒకటి. ఆ డబ్బా కారులో నువ్వు తిరిగి తిరగాలంటే ఆడాలి, నీకు ఓట్లు వేయాలంటే కనీసం నీ ఇంట్లో వాళ్ళు, నీ బంధువులు, అమలాపురం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న నీ బంధువులు నీకు ఓట్లు వేయాలంటే నువ్వు 420 నా కొడుకు, నువ్వు ఒక రేపిస్ట్ గాడు అని చెప్పి నేను అంటున్నా. అఖిరానందన్ నీ కొడుక కాదా? అఖిరానందన్ నీకు పుడితే ఆ రోజు వైజాగ్లో నువ్వు పిటిషన్ ఎందుకు వేసావు? అఖిరానందన్ నా కొడుకు కాదని, రేణు దేశాయ్ నా భార్య కాదని, నందిని నీ పని చేసిన ఆరోపణల మీద కోర్టులో నువ్వు సమాధానం ఏం చెప్పావు? నీ అడ్వకేట్ సుస్మిత ఫైల్ ఏం చేసింది? అఫిడవిట్ ఏం ఫైల్ చేసింది? ఈ రోజు అగ్రానందన్ నీ కొడుకు కట్ అవుతాడు, ఆ రోజు కాదన్నావు, ఈరోజు నీకు కట్ అవుతాడు కొడుకు. నీకు దమ్ముంటే నేను అన్నమాటమే నుంచుంటున్నా. కొడకారే పవన్ కళ్యాణ్ రాసిపెట్టుకో, అసెంబ్లీ కాదు కొడక, నిన్ను అసెంబ్లీ గేట్ కూడా తాక నేను, రాసిపెట్టుకో నువ్వు ఇది. నువ్వు రేపొద్దున 595/2007 ఆఫ్ పిటిషన్ని, ఓఎస్ పిటిషన్ని నువ్వు సమాధానం చెప్పి రావాలా? నువ్వు ఎలా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఫేస్ చేస్తావో, ఎలా హైకోర్టు సుప్రీంకోర్టుని ఫేస్ చేస్తావో చూసుకుంటాం. ఇదేనా సవాల్ నా కొడక నీకు? రాసిపెట్టుకో.